గూడూరులో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. అధికారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఆరుగురు మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గూడూరు మండలంలోని స్థానిక అటవీ ప్రాంతం నుండి అధికారుల అండదండాలతో అక్రమ ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు వీడియోల కోసం అటు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మచ్చల గ్రామానికి చెందిన వ్యక్తి దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. చట్టానికి వ్యతిరేకంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న కాసుల కుక్కరుతో అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు. నాయకుల అండదండాలతో గతంలో అటవీశాఖ అధికారులపై దాడులు నిర్వహించారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడులు నిర్వహించారు. ఇంత జరుగుతున్న మండలంలో ఉన్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తున్న వైనం గూడూరు మండలంలో ఏర్పడింది. రూల్ ఉందా? రూల్ ఉందా మీకు? అడిలో పోయి టాక్టర్ దొరకబట్టి రూల్ ఉందా? మీ ప్రాబ్లం ఏంటి? కేసు పెడతావా? పెట్టుకో. ఈ కేసులు కేసులు ఏం పెట్టాము కానీ ఏ ఆపరే.